అమెరికాలోని హవాయి దీవులను భీకర కాచిచ్చు దహించేస్తోంది. ప్రధానంగా లహైనా రిసార్టు నగరంలో మొదలైన ఈ కాచిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కాచిచ్చు తీవ్రతకు ఇప్పటి వరకు 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రముఖ వార్తా సంస్థ ANI తెలిపింది. మావి కౌంటీ అధికారులు మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని చెబుతున్నారు. హవాయి దీవుల మీద హరికేన్ ప్రభావం కూడా ఉండటంతో బలమైన గాలులు వీస్తూ కాచిచ్చు మరింత వేగంగా వ్యాపిస్తోంది. మంటల ధాటికి 1700 భవనాలు దెబ్బతిన్నాయి. అనేక కార్లు ఖాళీ బూడిదయ్యాయి. వీధుల్లో దట్టమైన పొగ అలుముకుంది. మంటలు చుట్టుముట్టడంతో హవాయిలోని పశ్చిమ భాగానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. 16 రోడ్లను మూసివేశారు. కేవలం ఒకే ఒక్క హైవే అందుబాటులో ఉంది. ఆ మార్గం నుంచే 14,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటల బారి నుంచి తప్పించుకునేందుకు కొందరు పసిఫిక్ మహాసముద్రంలోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించటంతో ఈ విపత్తు తీవ్రత మరింత పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హవాయి దీవుల్లో ఏర్పడిన కాచిచ్చును జాతీయ విపత్తుగా ప్రకటించారు. అమెరికన్ విపత్తు నిర్వహణ బృందాలను పంపిస్తున్నామని, మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని బైడెన్ భరోసా ఇచ్చారు.